ఇటీవల ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలలో ఒక కీలక ఒప్పందం అమెరికాకు చెందిన ప్రఖ్యాత చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన మైక్రాన్ మన దేశంలో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం. సో సెమీకండక్టర్ రంగంలో మైక్రాన్ వరల్డ్ లీడర్, ఇండియాలోని గుజరాత్లో ఒక కంపెనీ పెట్టడానికి అగ్రీ అయింది. సో ఇది భారతదేశంలో సెమీకండక్టర్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, చిప్ మ్యానుఫ్యాక్చర్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక పెద్ద ఊతాన్ని ఇస్తుంది అని మీడియాలో రాశారు, మాట్లాడారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, లెట్ ద డీటెయిల్స్ కమ్. డెఫినెట్గా మైక్రాన్తో కుదిరిన ఒప్పందం ఒక సిగ్నిఫికెంట్ ఒప్పందం, కానీ ద డీటెయిల్స్, డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్ అంటారు. ఆ వివరాల్లోకి వెళితే తప్ప జరుగుతున్న ప్రచారానికి అసలు వాస్తవంగా జరిగేదానికి ఉన్న తేడా అర్థమవుతుంది. సో ఇక్కడ చాలామందికి అర్థం కాదంటే సెమీకండక్టర్ చిప్ అనే ప్రాసెస్లో, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో చాలా స్టేజెస్ ఉంటాయి, చాలా ఫేజెస్ ఉంటాయి. ఈ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కీలకమైనవి లిథోగ్రాఫిక్ మిషన్స్, వీటితో పాటు చిప్ డిజైనింగ్, చిప్ ఫ్యాబ్రికేషన్, చిప్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకింగ్, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అంశాలు ఇందులో ఉంటాయి. సో ఇది చాలా హై ఎండ్ టెక్నాలజీ కనుక మన ఎవరికి, మన చాలామందికి, ఈవెన్ నాకు కూడా ఆ టెక్నాలజీని వివిధ దశల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అర్థం కావడం చాలా చాలా కష్టం. కానీ ఒకటి మాత్రం నిజం, చిప్స్ అనేది ఇవాళ ఆధునిక ప్రపంచానికి ఎలక్ట్రానిక్స్ మూలం, ఈ చిప్స్ మూలం. మీరు ఫైటర్ జెట్లు తయారు చేయాలన్నా చిప్స్ వాడాలి, మన కార్లలో చిప్స్ ఉంటాయి, ఆఖరికి మన ఇంట్లో ఉండే వాషింగ్ మిషన్లో చిప్స్ ఉంటాయి. అందువల్ల చిప్ టెక్నాలజీ ఈజ్ నౌ ద బేసిక్ ఫర్ మోడర్న్ లైఫ్, ఆధునిక జీవితానికి, ఆధునిక ఉత్పత్తికి, ఆధునిక ప్రపంచానికి మూలం. అందువల్ల ఈ రంగంలో భారతదేశం కూడా ఒక ప్లేయర్గా ఉండాలని మనం కోరుకుంటాం. మోడీ ప్రభుత్వం దానికి ఒక మిషన్ను 5 ఏళ్లలో సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించింది, దాన్ని ఆహ్వానిస్తాను. కానీ వాస్తవంగా మైక్రాన్ ఇండియాలో చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం లేదు, ఇది చాలామందికి అర్థం కాని విషయం. మీరు ఫైన్ డీటెయిల్స్ చదివితే అన్ని పత్రికల్లో వచ్చింది, నేను చెప్పేది ఏం కాదు, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను చూడండి, లేదు మీరు గూగుల్లో కొట్టినా తెలిసిపోతుంది. సో ఇందులో జరుగుతున్నది ఏంటి, మన గుజరాత్లో పెడుతున్న ప్లాంట్ అనేది డిజైనింగ్ కొరకు కాదు, ఫ్యాబ్రికేషన్ కొరకు కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, అందులో మ్యానుఫ్యాక్చరింగ్కు కీలకమైన లిథోగ్రాఫిక్ మిషన్లు మనకేం రావు. మన దగ్గర ఏం చేస్తారంటే అమెరికాలోను చైనాలోను ఫ్యాబ్రికేట్ చేసిన చిప్లను ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తారు, టెస్టింగ్ చేస్తారు, మార్కింగ్ అండ్ ప్యాకింగ్, దాని పేరే ATMP అంటారు, అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకింగ్. ఒక రకంగా ఈ టెక్నాలజీలోని లో ఎండ్లో మాత్రమే ఇండియా తయారవుతుంది. ఇప్పుడు ఎలాగైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఉంటాయి, అమెరికాలో కంపెనీలకు మనం అవుట్సోర్సింగ్ సేవలు అందిస్తాం, చాలా లో ఎండ్ టెక్నాలజీ. అందువల్ల ఐటీలో కూడా ఈ హై ఎండ్ టెక్నాలజీకి మారటానికి ప్రయత్నం చేస్తున్నాం, ఇప్పుడు చాలా మార్పులు కూడా వచ్చాయి. సో ఎప్పుడు కూడా ఇప్పుడు మనం అక్కడ ఏం చేస్తున్నాం, అమెరికాలో చైనాలో తయారైన వాటికి ఇక్కడ కాస్త అసెంబ్లింగ్ చేసి టెస్టింగ్ చేసి పంపిస్తాం. అంటే మన సామాన్యుడికి అర్థం కావడానికి కారు ఇక్కడ తయారు కాదు, సో కారు ఇంజన్ ఇక్కడ తయారు కాదు, కారు పార్ట్స్ ఇక్కడికి వస్తాయి, వాటిని మనం ఇక్కడ అసెంబుల్ చేసి కారు రూపాన్నిచ్చి దానికి కాస్తంత పెయింటింగ్ కొట్టి దాన్ని ఒక టెస్టింగ్కు డ్రైవ్ నడిపి అందులో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఏమున్నాయా పట్టుకొని వాషింగ్ చేసి కార్ డెలివరీ చేస్తాం. కానీ కారు ఇంజన్ ఇక్కడ తయారు కాదు, కారు మ్యానుఫ్యాక్చరింగ్ తయారు కాదు. చాలా ఎగ్జాక్ట్ కంపారిజన్ అంటలేను, కానీ ఒక రకంగా మనకు అర్థం కావాల్సింది, టెస్టింగ్ అసెంబ్లింగ్ అండ్ అసెంబ్లింగ్, టెస్టింగ్ అండ్ ప్యాకింగ్ మాత్రమే, వాటి కొరకే గుజరాత్లో ఈ ప్లాంట్ పెడుతున్నారు. అందువల్ల ఇండియాకు ఏదో అమెరికా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇచ్చేసింది అనే భ్రమ పడితే చాలా చాలా పొరపాటు. రాజీవ్ చంద్రశేఖర్ కేంద్ర మంత్రి కూడా ప్రకటించాడు, ఇప్పుడు పెట్టేది అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ ప్యాకింగ్ కొరకే, కానీ భవిష్యత్తులో మైక్రాన్ ఇక్కడ చిప్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుందని ఆశిస్తాం అన్నాడు, కానీ ఇది చాలా ఏళ్ళు పడుతుంది అని కూడా అన్నాడు. సో ఈవెన్ ఈ యూనిటే 2024లో ఫస్ట్ ఫేజ్ ప్రారంభమవుతుంది, 2025 తర్వాత సెకండ్ ఫేజ్ మొదలవుతుంది.
చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ రియల్గానే ఇండియాలో పెడితే అప్పటివరకు ఏం జరుగుతుందన్నది ఎవరూ చెప్పలేదు. అందువల్ల నిజంగానే ఓ పదేళ్ళకో 15 ఏళ్ళకైనా భారతదేశంలో చిప్స్ మ్యానుఫ్యాక్చర్ అయితే చాలా సంతోషం. దాంతోపాటు ఈ టెక్నాలజీ పైన పూర్తిగా మైక్రాన్కి కంట్రోల్ ఉంటుంది. ఏ ఇండియన్ కంపెనీకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాదు, ఇండియాకు ట్రాన్స్ఫర్ కాదు. ఒకవేళ మైక్రాన్ రేపు ఇక్కడ నుంచి మూటమల సరుకుని వెళ్ళిపోతే మళ్ళీ దాని ప్లేస్లో ఒక ఇండియన్ కంపెనీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. అలాంటి జాయింట్ వెంచర్ కంపెనీ కాదు, ఇది మైక్రాన్ కంపెనీయే. దీనికి మొత్తం అయ్యే ఖర్చు $275 కోట్ల, $2.75 బిలియన్. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందులో మైక్రాన్ పెట్టే పెట్టుబడి $825 మిలియన్ మాత్రమే. సో టోటల్ $2.75 బిలియన్లో అరౌండ్ 0.25 బిలియనే మైక్రాన్ పెడుతుంది. కానీ ఈ కంపెనీ మైక్రాన్ దై ఉంటుంది, అంటే 50% కేంద్ర ప్రభుత్వం రకరకాల సబ్సిడీలు ఇస్తుంది, గుజరాత్ ప్రభుత్వం 20% ఇస్తుంది, మైక్రాన్ ఇచ్చేది పెట్టేది కేవలం 30% మాత్రమే. అంటే $0.25 బిలియన్ లేదా $800 మిలియన్ అబోవ్ పెట్టి $2.75 బిలియన్ కంపెనీకి మైక్రాన్ ఓనర్ అవుతారు. అయితే ఇలాంటి సబ్సిడీలు ఇండియానే ఇవ్వడం లేదు. సబ్సిడీలు ఇవ్వకపోతే ఈ ఆధునిక టెక్నాలజీ కంపెనీలు ఇండియాలో వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేస్తాయా సార్ అని ఎవరైనా అనొచ్చు. నిజమే, అది కూడా అమెరికా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సబ్సిడీలు ఇస్తుంది, చైనా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సబ్సిడీలు ఇస్తుంది. అమెరికాలో $52 బిలియన్ సబ్సిడీ ఉంది, $5,200 కోట్ల. అలాగే చైనా నేషనల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఫండ్ బిగ్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేసింది, $73 బిలియన్, $7,300 కోట్ల మేరకు సబ్సిడీ ఇస్తుంది. కానీ అమెరికా ఇచ్చే సబ్సిడీ, చైనా ఇచ్చే సబ్సిడీ టెస్టింగ్ అసెంబ్లింగ్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్కు ఇస్తున్నారు. అంటే యాక్చువల్ ఫ్యాబ్రికేషను, డిజైనింగు, ఇలాంటి హై ఎండ్ టెక్నాలజీస్కు వాళ్ళు సబ్సిడీలు ఇస్తున్నారు. అమెరికా చైనా ఈ చిప్ రంగంలో ఇచ్చే సబ్సిడీలో కేవలం 5% మాత్రమే ఈ టెస్టింగ్ అసెంబ్లింగ్ లాంటి లోయన్ టెక్నాలజీస్. సౌత్ మార్నింగ్ పోస్ట్లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం మీరు ఉదాహరణకు చైనా ప్రభుత్వము 190 కంపెనీస్ కలిపి $1.75 బిలియన్ ఇచ్చింది ఇలాంటి యాక్టివిటీస్కు. అందువల్ల అమెరికా చైనాకు కూడా సబ్సిడీలు ఇస్తుంది, ఇండియా కూడా ఇవ్వాలి. కానీ ఆ సబ్సిడీలు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కొరకు, డిజైనింగ్ అండ్ ఫ్యాబ్రికేటింగ్ కొరకు, అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ కొరకు అవి ఇచ్చేది కేవలం 5%. మనం ఇప్పుడు నిజంగా అమెరికా చైనా సౌత్ కొరియా జపాన్ల సరసన ఉండబోవడం లేదు. ఈ మైక్రాన్ ప్లాంట్ పెట్టడం ద్వారా ఒక రాంగ్ నోషన్ ఏమొస్తుందంటే ఇండియా కూడా సెమీకండక్టర్ రంగంలో ఒక అమెరికా, ఒక చైనా, ఒక జపాన్, ఒక సౌత్ కొరియా లాంటి క్లబ్లో చేరుతున్నామని కాదు. అసెంబ్లింగ్ టెస్టింగ్ ప్యాకింగ్ జరుగుతున్నది మలేషియా లాంటి దేశంలో. అందువల్ల మనం మలేషియాతో కలిసి క్లబ్లో ఉన్నాం. అంటే అమెరికాలో, చైనాలో, సౌత్ కొరియాలో చిప్స్ తయారైతే ఇండియాలో, మలేషియాలో వాటి అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ జరుగుతుంది. సో అది మనకు అర్థం కావాల్సిన తేడా. ఇది కూడా అవసరం లేదా అంటే ఖచ్చితంగా అవసరమే, దానికి ఏమి నేనే అభ్యంతరం చెప్పడం లేదు. కానీ రియాలిటీ అర్థం కావాలి. మైక్రాన్ ఇక్కడ పెట్టే ప్లాంట్లో 70% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ, 30% మాత్రమే ఆ మైక్రాన్ కంపెనీ పెట్టుబడి పెడుతుంది, 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. యాక్చువల్గా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు, చిప్ డిజైనింగ్ జరగదు, చిప్ ఫ్యాబ్రికేషన్ జరగదు. ఇందులో కీలకమైన లిథోగ్రాఫిక్ మిషన్ల గురించి మనకు దగ్గరికి ఏం రావు. కేవలం మన అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ చేస్తాం. ఇన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా ఇందులో నామ మాత్రమే.